లాక్డౌన్ కారణంగా ఆకలితో ఉన్న ప్రయాణికులకు అన్నార్తుల ఆకలి తీర్చడానికి దాతలు ముందుకు రావాలని ఆర్యవైశ్య వర్తక సంఘం నాయకులు సుబ్బారావు తెలిపారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో వాహనదారులకు పేద ప్రజలకు వర్తక సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా అన్నం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంతో హోటళ్లు బంద్ కావడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాంటి వారి ఆకలి తీర్చడం కోసం అన్నప్రసాదం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఆర్య వైశ్య వర్తక సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో వాహనదారులకు అంటే కార్లో కానీ లారీలో కానీ మోటార్ బైక్లో కానీ వ్యాన్లో కానీ పోయే వాళ్లకు మా సంస్థ తరఫున అన్నప్రసాదం ఏర్పాటు చేశాము. ఈ ప్రసాదం దారిలో వచ్చే అందరికీ ఇస్తున్నాము. అలాగే ఈ ప్రసాదానికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా ఈ లాక్డౌన్ సందర్భంగా ఈ ప్రయాణం చేసే వరకు హోటల్స్ లేవు కాబట్టి వారి కొరకు ఏర్పాటు చేశాము. ఈ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చేసుకోవాల్సిన కోరుతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.